काला श्रीरामपुर मंडल केंद्र में कांग्रेस श्रेणु कदम तोक्कारु पेद्दपल्ली माजी एम्मेल्ये टीपीसीसी उपाध्यक्षुलु चिंतकुंट विजयराम नाराव आध्वर्यंलो डबल बेड्रूम इंड्ल दरखास्तुदारुलतो कलिसि तहसीलदार कार्यालय मुंदु धर्ना निर्वहिंचारु। अनंतरं तहसीलदार डबल बेड्रूम इंड्ल कोसं 1400 दरखास्तुलु समर्पिंचारु। पेद्दपल्ली जिल्ला काल्वा श्रीरामपुर मंडल केंद्रंलो तहसीलदार कार्यालय मुंदु कांग्रेस पार्टी आध्वर्यंलो सोमवारं धर्ना निर्वहिंचारु। अनंतरं तहसीलदार को विनती पत्रं समर्पिंचारु। అలాగే వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజల చేత డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం సుమారు 1400 దరఖాస్తులు సమర్పించారు। అంతకుముందు మండల కేంద్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు। అక్కడి నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు। ఈ సందర్భంగా పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే టిపిసిసి అధ్యక్షులు చింతకుంట విజయరమణారావు మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల హామీ నెరవేర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు। 9 సంవత్సరాలు పూర్తయిన పెద్దపల్లి నియోజకవర్గంలో ఒక్క పేదవాడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదన్నారు। గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాలలో వేలకు వేలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి అక్కడి ప్రజలకు ఇవ్వటం జరిగిందన్నారు। పెద్దపల్లి జిల్లా నియోజకవర్గ ప్రజలు ఏం పాపం చేశారని ప్రశ్నించారు। కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే పేదలందరికీ మేలు జరుగుతుందన్నారు। కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు, దళిత గిరిజనులకు 6 లక్షల రూపాయలతో పాటు ఇంటి నిర్మాణానికి స్థలం ఇస్తామని భరోసానిచ్చారు। ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే బిర్దు రాజమల్లు, మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ చైర్మన్ చేతి ధర్మయ్య, పెద్దపల్లి మున్సిపల్ మాజీ చైర్మన్ ఎల్ రాజయ్య, మాజీ ఎంపీపి గోపగాని సారయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు। కుమిలి కుమిలి ఎడ్చే కన్న కుంపాటోలే మండుదాము, అప్పులతోని సచ్చే కళ్ళ ఉప్పెనలై ఉరుముదాము, ఇక తిరుగబడి ఆహా తిరుగబడి తీరని దేరో జరుగుబడి లేనలేదురో। దయచేసి మీరు ఆలోచన చేయండి, ఇలా ఇందిరం మా ఇల్లు ఇస్తా అంటే నమ్మలే, నియోజకవర్గాల డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అంటే నమ్మలేదు, 560,000 ఇల్లు ఇస్తామని చెప్పి మేనిఫెస్టో పెట్టి 2018 చెప్పి ఇవాళ 3 లక్షలు ఇల్లు ఇస్తాడు, 3 లక్షలు ఇల్లు ఇస్తాడ। నేను అడుగుతున్నా దాసరి మనోహర్ రెడ్డి, 2 సార్లు ఈ నియోజకవర్గ ప్రజలతో ఓట్లేసుకున్నావు, ఇవన్నీ ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్ 20,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకున్నాడు, ముఖ్యమంత్రి కూడా కేటీఆర్ 20,000 ఇల్లు కట్టుకున్నాడు సిరిసిల్ల, మంత్రి హరీష్ రావు అల్లుడు కేసీఆర్ అల్లుడు 20,000 ఇల్లు కట్టుకున్నాడు సిద్దిపేట। నేను అడుగుతున్నా దాసరి మనోహర్ రెడ్డి, నువ్వు ఏం తీస్తానో గడ్డి తీస్తానో అని అడుగుతా ఉన్నా, నువ్వు ఏం తీస్తానో గడ్డి తీస్తానో అని అడుగుతా ఉన్నా, ఏ రోజన్నా నీ ముఖానికి నీ ముఖ్యమంత్రి దగ్గర పోయి అయ్యా మరి 9.5 ఏళ్ళ నుంచి ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలే, దయచేసి నా నియోజకవర్గ ప్రజల దగ్గరికి పోతే నన్ను చెప్పు సీపీ రెడ్డి మా మహిళలు కొట్టేటట్టున్నారు, దయచేసి నాకు ఇల్లు ఇవ్వని చెప్పి
అడగాలనేటువంటి సోయి నీకుండా నా ఉన్నదని చెప్పి అడుగుతా ఉన్నా. రేపు రాబోయేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరైతే ఇల్లు రేకులు వేసుకొని ఉండి బిల్లు రాకుండా ఉన్నటువంటి ఇళ్ళ కానీ ఆనాడు ఇంద్రం ఇళ్ళ రేకుల వరకే బిల్లు తీసుకున్న ఇళ్ళ కానీ రేపు రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో మీ విజన్న ఉంటాడు, మీ విజన్న ఉంటాడు. మీరు సాగు వేసుకున్న ప్రతి కుటుంబానికి 2.5 లక్షల రూపాయలు ఇప్పించే బాధ్యత నాదని చెప్తా ఉన్నా. ఎంత మంది ఇల్లు దరఖాస్తులు పెట్టుకుంటే అంత మందికి ఇల్లు ఇప్పించి శాంక్షన్ ఇప్పించిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక్కడ నేను గాని సోదరుడు సారేకోడు గారు గాని రాజమల్లన్న గారు గాని ధర్మన్న గారు గాని రాజన్న గారు గాని మా కొమరన్న గారు గాని మేము అంతా తీసుకుంటాం. ఇవాళ 2 సార్లు ఒడగొట్టినా ఇవాళ ప్రజల మధ్యలోనే బతుకుతా ఉన్నాం. 2 సార్లు ఒడగొట్టినా ప్రజల మధ్యలోనే బతుకుతా ఉన్నాం. ఇవాళ మీరు అవకాశం ఇస్తే, మీ అవకాశం ఇస్తే 100కు 100%, 100కి 100% ఏదైతే చెప్తా ఉన్నామో అది 100కు 100% చేసి చూపించేటువంటి ప్రయత్నం మేము చేస్తాం. మీరు అందరూ కూడా ఆలోచన చేయాలి. చివరి ఏంటంటే ఇళ్ల విషయం డైవర్ట్ కావద్దన్న మా మహిళా సోదరి మనలు బాగా మంది ఉన్నారు. దగ్గర దగ్గర 1000 మంది మా అమ్మలు అక్కలు చెల్లెళ్ళు వచ్చారు, చెట్ల కింద కూర్చున్నారు, ఇక్కడ ఈ చెట్టు కింద కూర్చున్నారు. రేపు రాబోయేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవాళ 1200 గ్యాస్ సిలిండర్, ఆనాడు 410 గ్యాస్ సిలిండర్, మీ అకౌంట్ 230 రూపాయలు సబ్సిడీ పడేది, ఆ సబ్సిడీ బంద్ అయింది. 1200 అంటే సంవత్సరానికి 6 నుండి 8 గ్యాస్ సిలిండర్ ఇవాళ ఒక పేద కుటుంబం ఖర్చు పెడతా ఉంది. అంటే 6 నుండి 8 రూపాయలు ఒక కుటుంబం అదనంగా ఇవాళ గ్యాస్ సిలిండర్ ఖర్చు పెడతా ఉంది. అందుకే రేపు రాబోయేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవాళ రాజస్థాన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తా ఉంది, ఛత్తీస్గఢ్ లో ఇస్తా ఉంది, కర్ణాటకలో కూడా మొన్ననే 15 ఆగస్టు స్టార్ట్ అయింది. ప్రతి తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి 500కే గ్యాస్ సిలిండర్. మీరు సంవత్సరానికి ఎన్ని అవసరం ఉంటే 6 నుండి 8 వరకు ఎన్ని సార్లు అవసరం ఉంటే అన్ని సార్లు తీసుకునేటువంటి అవకాశాన్ని రేపు కాంగ్రెస్ పార్టీ కల్పించబోతా ఉంది. ఆర్టీసీ బస్సు, మీరు ఆర్టీసీ బస్ ఎక్కి తెలంగాణ రాష్ట్రం మొత్తంలో మీరు ఎక్కడికి తిరిగినా ఉచిత బస్సు ప్రయాణాన్ని రేపు రాబోయేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించబోతా ఉంది. మీరు గట్టిగా సంపట్టుకుంటారమ్మా.